ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు నటుడు భూపతిరాజు భరత్ రాజు దుర్మరణం పాలయ్యాడు. మితిమీరిన వేగంతో ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని కాదు, ఓవర్గా డ్రింక్ చేయడంతో ముందు ఉన్నది కనిపించకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని, ఇలా రకరకాలుగా ఎవరి వాదనలను వారు వినిపిస్తున్నారు. డ్రగ్స్ కేసులు, ర్యాష్ డ్రైవింగ్, ఇలా ఆది నుంచి వివాదాస్పద జీవితాన్ని గడిపిన భరత్లో బయటికి కనిపించని మానవతావాది ఉన్నాడు. కర్నూలు వరదల సమయంలోనూ ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో తెలుగు చిత్ర పరిశ్రమ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించింది. ఇలాంటి సమయంలో భరత్ అందరికంటే ముందుగా స్పందించి వాటిలో పాల్గొని తన వంతు సాయం చేసేవాడు. అంతేకాదు, తన స్నేహితులకు కూడా ఆర్థిక సాయాన్ని చేసినట్టు ఫిలిం నగర్లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఎన్ని మంచి పనులు చేసినా ఒక తప్పు వాటన్నింటినీ దాచేస్తుందనడానికి భరత్ జీవితమే ఉదాహరణ.